नमस्कार, मैं सोमेश्वर सिंह राणा आरवाई न्यूज में आपका स्वागत करता हूँ। आइए नजर डालते हैं अब तक। మనం గోల్డ్ చైన్స్ అండ్ క్యాష్ తర్వాత టోకల్ స్నాచింగ్ సరే, అంటే స్నాచింగ్నే రాబరీ కేసు కట్టడం అన్నట్టు. మన దగ్గర చైన్ స్నాచింగ్స్, ఆర్జీ ఎయిర్పోర్ట్ ఒక స్నాచింగ్ కేసు అయింది, శంషాబాద్లో ఒక స్నాచింగ్ కేసు అయింది, మైలాడి దొరికిన పట్టాల మీద నడుస్తున్న దగ్గర స్నాచింగ్ చేసి ఈ మూడు రాబరీ కేసులు కూడా వాళ్ళ మీద ఉండడం జరిగింది. ఇతను ఫర్దర్ విచారణలో మనకు తెలియదు ఏంటంటే, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు రాజేష్, అతను కూడా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేసుకున్నాడు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళతో పాటు మనకు ఈ గ్యాంగ్ మెంబర్స్ అయినటువంటి ఇర్ఫాన్ అహ్మద్, అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు పాత కేసులో, హుస్సేన్ అహ్మద్ మహమ్మద్ అని ఇంకొకతను. ఇతను ఏంటంటే ఈ తర్వాత నానావత్ రమేష్, భీమ్ అని వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఇతను విచారణ చేస్తుంటే అసలు మరి నీకు తుపాకి ఎక్కడి నుంచి వస్తుందని పెడుతుంటే, ఇతనికి ఎవరైతే తుపాకి హ్యాండ్ ఓవర్ చేసిండో ఉమర్ అని, అతను కూడా ఈరోజు నిన్నటి రోజు అతను హైదరాబాద్కి రావడం, మళ్ళీ ఇంకా ఇతను యాక్చువల్లీ దే ఆర్ ఇన్ టైప్ విత్ గెట్టింగ్ అనదర్ వెపన్ చేసుకొని వస్తుంటే మనకి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో రైడ్ చేస్తే మనకి శంషాబాద్ లిమిట్స్లో మనకి ఇతను ఈ వీళ్ళు కూడా ఇద్దరు కూడా మన అదుపులోకి తీసుకోవడం జరిగింది, హుస్సేన్ అండ్ ఉమర్ అనేటువంటి. ఈ ఉమర్ అంటున్న అతను ఎక్కడంటే మధ్యప్రదేశ్ దగ్గర ఉన్న అతను. ఇతను వీళ్ళు ఆపరేషన్స్లో ఎట్లుంటుంది అంటే ముందే మాట్లాడుకొని కొన్ని డబ్బులు వేసుకుంటారు, వేసుకున్న తర్వాత వెపన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో వీళ్ళందరూ విచారణ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ రెండు ఆమ్సాట్ కేసులే కాకుండా, వెపన్ కేసులు రెండు తుపాకులు దొరికిన కేసులే కాకుండా, తర్వాత మన దగ్గర జరిగినటువంటి స్నాచింగ్ కేసులు మూడు కూడా, అంటే ఆర్జీ ఎయిర్పోర్ట్వి, శంషాబాద్ అండ్ మైలాడ్ మూడు కేసులు కూడా వీరి పైన వీరి కన్ఫెషన్ మేరకు రికవరీస్ కూడా చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొకటి ఏం చేసినాం అంటే డస్టర్ వెహికల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక టూ వీలర్ వెహికల్, 2.5 తులాస్ గోల్డ్ ఒక చైను, 3 తులాస్ గోల్డ్ చైన్ ఒకటి అండ్ నెట్ క్యాష్, అలాగ్ విత్ ఒక హీరో హోండా సిటీ డీలక్స్ వెహికల్, ఇంకొక హీరో హోండా మోటార్ సైకిల్. ఈ రెండు వెహికల్స్ కారు తర్వాత వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. డీలక్స్ అందరినీ కూడా కమిషనర్ పోలీస్ గారు దీన్ని రివ్యూ చేశారు. వారు వీళ్ళందరూ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇస్తామన్నారు ఈ ఆఫీసర్స్కి, బికాజ్ దిస్ ఎ బిగ్ క్యాచ్. వీళ్ళ ఏమేమి ఉండనంటే ఎవరన్నా ఇతని స్టేట్మెంట్లో కూడా మనకి ఏం తెలుస్తుందంటే, అతని విచారణలో రాకేష్ అంటే అన్ని ఎవడన్నా పెద్ద వ్యక్తిని వేసేసి మనం సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఆ ద్వారా ఆ తర్వాత మనం అందరం మళ్ళీ ఒక ఓపెనింగ్ చేద్దాం, ఒక గ్యాంగ్స్టర్ అయిద్దాం అనే ఉద్దేశంతోనే అతని ఇంటెన్షన్స్ ఉన్నాయి. లక్కీగా మనకి ఇన్ ద బిగినింగ్ ఓన్లీ మనకి వీళ్ళు దొరకడం జరిగింది. తద్వారా మనం ఎంతో పెద్ద ఫ్యూచర్లో జరిగే పెద్ద అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేసినట్టే చేస్తాం. मुझे दीजिए इजाजत, मैं सोमेश्वर सिंह राणा, तब तक के लिए देखते रहिए आरवाई न्यूज, सबसे आगे सबसे तेज.